పార్టీ వరంగల్లో రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో రైతు డిక్లరేషన్ చేసినాం. హైదరాబాద్ లో యూత్ డిక్లరేషన్, ఖమ్మంలో 4000 రూపాయల పెన్షన్ ఇచ్చే డిక్లరేషన్ ఖమ్మంలో చేసినాం. ఇవాళ తెలంగాణ సమాజంలో అత్యధిక జనాభా తెలంగాణ ఉద్యమంలో నేల కొరిగిన బిడ్డలు, దళితులు, గిరిజనులు. అందుకే మిత్రులారా, ఇవాళ దళిత గిరిజన డిక్లరేషన్ చేవెళ్ల గడ్డ మీద మనం తీసుకున్నాం. అందుకే ఇవాళ మీరు ఆలోచన చేయండి, చంద్రశేఖరరావు పదే పదే చెప్తున్నాడు మూడవసారి ముఖ్యమంత్రిని చేయండి అని. నేను అడుగుతున్నా, ఈ 9 ఏళ్లలో 100 కోట్ల రూపాయల ఆస్తులు, 10,000 ఎకరాల భూములు ఇవాళ ఆక్రమించుకున్నావు. నిన్న మొన్న పేపర్లో చూసినాం, ఓ ఎకరం 100 కోట్లకు అమ్ముడు పోయిందని. ఇవాళ టిఆర్ఎస్ వాళ్ళు 100 కోట్లు పెట్టి ఎకరం భూమిని కొనగలిగిన ఆస్తి పరులైనరు. ఇవాళ పేదోళ్ళు 100 గజాల భూమిని కొనుక్కునే పరిస్థితులు ఇవాళ తెలంగాణలో లేవు. అందుకే ఎన్నికల సందర్భంగా చంద్రశేఖరరావు చెప్పిండు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అన్నాడు, దళితుల 3 ఎకరాల భూమి ఇస్తా అన్నాడు, ఇంటికో ఉద్యోగం ఇస్తా అన్నాడు, ప్రతి నియోజకవర్గానికి 100,000 ఎకరాలకు నీళ్లు ఇస్తా అన్నాడు, ప్రతి శాసనసభ నియోజకవర్గానికి 100 పడకల ఆసుపత్రి ఇస్తా అన్నాడు, మైనారిటీలకు 12% రిజర్వేషన్ ఇస్తా అన్నాడు, గిరిజనులకు 12% రిజర్వేషన్ ఇస్తా అన్నాడు. మిత్రులారా, నేను మిమ్మల్ని అడుగుతున్నా, డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చినాయా మీకు? డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎవరికైనా వచ్చినాయా? దళితులకు 3 ఎకరాల భూమి వచ్చిందా? ఇంటికో ఉద్యోగం వచ్చిందా? ప్రాణహిత సేవలకు గోదావరి జలాలు వచ్చినాయా? ఇవాళ కృష్ణా జలాలు రాలేదు, గోదావరి జలాలు ఇవ్వలేదు. ఇంత అన్యాయం, ఇంత అక్రమాలు జరుగుతుంటే మూడోసారి చంద్రశేఖరరావును ముఖ్యమంత్రి చేయమంటున్నాడు. మోడీ, కేసీఆర్ ఒక్కటే, వాళ్ళ తరఫున అసదుద్దీన్ ఓవైసీ కూడా ఇవాళ వాళ్లతో ఉన్నాడు. అందుకే మిత్రులారా, ఇవాళ తుది దశ తెలంగాణ ఉద్యమాన్ని చేపట్టాలి. ఈ తుది దశ తెలంగాణ ఉద్యమంలో సామాజిక న్యాయం జరగాలి. ఈ తెలంగాణ ప్రజలు స్వేచ్ఛగా బ్రతకాలి, సమాన అభివృద్ధి జరగాలి. అందుకే ఈ వేదిక మీద నుంచి కాంగ్రెస్ పార్టీ 3 ప్రధానమైన అంశాలను ఈ రోజు నిర్ణయం తీసుకుంటున్నాం. స్వేచ్ఛతో కూడుకున్న తెలంగాణను ఇవ్వాలి అనేది కాంగ్రెస్ ఆలోచన. తెలంగాణ సమాజంలో దామాస ప్రకారం సామాజిక న్యాయం చేయాలనేది కాంగ్రెస్ పార్టీ ఆలోచన. ఇవాళ ప్రతి ప్రాంతానికి సమానమైన అభివృద్ధి తీసుకొచ్చి ఆదిలాబాద్ నుంచి మొదలు పెడితే అచ్చంపేట అడవుల వరకు, అలంపూర్ వరకు సమానమైన అభివృద్ధి చేసే బాధ్యత, వికారాబాద్, కొడంగల్, తాండూరుకి సమానమైన అభివృద్ధి చేసే బాధ్యత ఇవాళ కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. తెలంగాణలో ఎన్నికలు వస్తున్నటువంటి సందర్భంలో లేనిపోని కళ్ళబొల్లి మాటలు చెప్పి ప్రజలను పక్కదోవ పట్టించేటటువంటి ప్రయత్నం విపరీతంగా ప్రతిపక్షాలు చేస్తున్నట్టుగా మనకు అర్థమవుతా ఉన్నది. వాస్తవానికి ఆలోచన చేసినట్టయితే భారతదేశంలో అత్యధిక సంవత్సరాలు అధికారంలో ఉన్నటువంటిది కాంగ్రెస్ పార్టీ. అయినప్పటికీ దళితులను మరి ఎప్పుడు కూడా వాళ్ళు గరీబీ రేఖ కిందనే ఉంచారు, కానీ పైకైతే తీసుకొచ్చినటువంటి పాపన పోలేదు. కొత్తగా ఏర్పడ్డటువంటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రంలో సబ్బండ వర్ణాల సంక్షేమం కోసం పనిచేస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆధ్వర్యంలో అనేక పథకాలు దళితుల కోసం, పేదల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం, మైనార్టీల కోసం చేపట్టినటువంటి ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం. మరి ఇక్కడ లోకల్ కాంగ్రెస్ నాయకులు చెప్తే ప్రజలు విషయాలు నమ్మరని చెప్పి ఖర్గే గారిని తీసుకొచ్చి మరీ వాళ్ళు నిన్న మీటింగ్ పెట్టించారు. వాళ్ళు చెప్పిన ఎజెండా చూస్తే ఆల్రెడీ మనం చేస్తూనే వాళ్ళు కొత్తగా చెప్తున్నారు. ఎంత విచిత్రం అంటే అర్రాస్ పాట వాడినట్టు అన్నట్టు. మనం దళిత బంధు 10 లక్షలు ఇస్తామంటే లేదు లేదు భయ్ మేము 12 లక్షలు ఇస్తామంటారు. మనం పెన్షన్ ఆల్రెడీ ఇస్తున్నాం 2000 అంటే లేదు లేదు మేము 4000 ఇస్తున్నామంటారు. అంటే ఇది కేవలం కాంగ్రెస్ పార్టీ యొక్క భావదారిద్ర్యం తప్పితే అందులో భావోద్వేగం ఏం లేదు. దళితుల పట్ల ప్రేమ లేదు, ప్రజల పట్ల ప్రేమ లేదు, నిజంగానే తెలంగాణ సమాజాన్ని ఏదో ఉద్ధరించాలనేటటువంటి ఆలోచన లేదు. కేవలం అంటే కేవలం రాజకీయం తప్పితే ఇంకొకటి లేదు. ఈ విషయాన్ని విఘ్నులైనటువంటి తెలంగాణ ప్రజలు గమనించవలసిందిగా నేను కోరుతా ఉన్నాను. ఎందుకోసమంటే నిజంగా దళితుల పట్ల పనిచేస్తున్నటువంటి రాష్ట్రం ఇవాళ దేశవ్యాప్తంగా కేవలం ఒకే ఒక రాష్ట్రం, అది మన తెలంగాణ రాష్ట్రం.
ఎక్కడ ఏ సమాజంలో అయినా కులమానం ఏముంటదంటే ఒక్కొక్క వ్యక్తి ఎంత సంపాదన పెరిగిందన్నదే కులమానం ఉంటుంది. రాష్ట్రం రాకముందు కన్నా ఇప్పుడు డబుల్ అయింది అది మనకు పర్ క్యాపిట ఇన్కమ్ మన రాష్ట్రంలో. ఈ దేశంలోనే ఇవాళ మనం నంబర్ వన్గా ఉన్నటువంటి పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ సాధించింది ఏంది అంటే ఒక అధ్యక్ష పదవి మల్లికార్జున్ ఖర్గే గారికి ఇచ్చిండ్రు, అంత తప్పితే దళితులకు వాళ్ళు చేసింది ఏమీ కూడా లేదు. మరి అటువంటిది ఫాల్స్ డిక్లరేషన్ ఒకటి పెట్టి ప్రజలకు ముందుకు వచ్చేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అన్నీ చెప్పినటువంటి వాళ్ళు ఒక విషయం మర్చిపోయినారు, మనము పూజ్య బాపు మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరు మీద ఇస్తున్నటువంటి స్కాలర్షిప్ గురించి మాత్రం వాళ్ళు మాట్లాడలేదు. ఆల్రెడీ మనం ఇస్తున్న ఫీ రీఎంబర్స్మెంట్ ప్రోగ్రామ్నే తిప్పి చెప్పి మార్చి చెప్పి ఇంటర్మీడియట్ పాస్ అయిన వ్యక్తులకు ఇంత ఇస్తాం, డిగ్రీ పాస్ అయిన వ్యక్తులకు ఇంత ఇస్తాం, పీజీ పాస్ అయిన వ్యక్తులకు ఇంత ఇస్తాం అని చెప్పి దాన్ని తిప్పి తిప్పి చెప్తా ఉన్నారు, తప్పితే అందులో నిజం లేదు. అన్నిటికన్నా ముఖ్య విషయం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఎక్కడా కూడా చెప్పింది చేసినటువంటి ప్రభుత్వాలు కాదు, చెప్పింది చేసిన పార్టీ కాదు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే నిన్నగాక మొన్న కర్ణాటకలో గెలిచిండ్రు. ఏం చేసిండ్రు, కర్ణాటకలో చాలా పెద్ద పెద్ద వాగ్దానాలు చేసిండ్రు. ఇమీడియట్గా తెల్లారి నెల లోపలనే వాళ్ళ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గారు ప్రెస్ మీట్ పెట్టి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదు, మేము చేసిన వాగ్దాలను ఏవి కూడా చేయలేకపోతా ఉన్నామని చెప్పి చెప్పడం జరిగింది. మరి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగు చేసేటటువంటి శక్తి మీకు లేనప్పుడు వాగ్దానం ఎట్లా చేస్తారు మీరు? అంటే మీరు కర్ణాటకలో వేయలేని రేపు తెలంగాణలో ఎట్లా చేస్తారు? ఈ విషయం ఇవాళ ప్రజలందరూ కూడా ఆలోచిస్తూ ఉన్నారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఏదైతే డిక్లరేషన్ ఇచ్చిందో దళిత డిక్లరేషన్ అని, దాన్ని చాలా కంప్లీట్లీ అబద్ధంగా బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము చెప్తూ ప్రజలు ఇటువంటి వాళ్ళ మాటలు నమ్మకుండా విఘ్నత ప్రదర్శించాలని చెప్పి కోరుతా ఉన్నాం.